మేషల్లో ఎనిమిదేళ్ళప్పుడు రాజీ దేవుని పట్ల యథార్థమైన హృదయం కలబడి ఆయననే సేవిస్తూ వయసులో ఎదుగుతున్నాడు యోషియా. ఆయన ఎలా దేవుని పట్ల అంత విశ్వసనీయత సంపాదించగలిగాడు అని మనం చూడగలిగే కొన్ని మాటలు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం యోషియా ఏలన ఆరంభించినప్పుడు ఎనిమిదేళ్ల వాడి యెరూషలేము 31 సంవత్సరములు ఏలినాడు. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితృడైన దావీదు చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడు? సరిగ్గా ప్రవర్తించాడు. అంచనా వేసుకుంటున్నాడు ఎలా నేను ఎలా బ్రతకాలి. ఒక ఉద్యోగస్తుని చూసి ఉద్యోగం కావాలని కోరుకోవడం తెలిసింది. ఒక ధనవంతుని చూసి నేను ధనవంతుని కావాలనుకోవడం తెలిసింది. కానీ ఒక భక్తిపరుని చూసి నేను భక్తిపరుని కావాలనుకోవడం మాత్రం చేతకట్లేదు. ఎవరిని చూసాడో తెలుసా? దావీదు గారిని దృష్టిలో పెట్టుకున్నాడు. ఇతడు దావీదు గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చిన వాడని. ఆ విషయంలో యోషియా గారు కూడా దేవుణ్ణి సరైన ప్రవర్తనతో సేవించారు. ఎలా అంట, యెహోవా దృష్టికి నీతిని అనుసరించచ్చు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితృడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. అతని ఏలుబడి అందు 8వ సంవత్సరం అంటే రాజైన సంవత్సరంలోనే తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితృడైన దావీదు యొక్క దేవుని యొక్క విచారించుటకు ఊనుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఎన్నో సంవత్సరం రాజైన సంవత్సరంలోనే ఏ సమస్య వచ్చినా ఎక్కడ వెళ్ళి అడుగుతున్నాడు? దేవుని ఎంత విచారణ చేస్తున్నాడు, దేవుడు సెలవిచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మన జీవితాలు పతనం అవ్వడానికి కారణం అది. ఏ సంవత్సరం ఏమి సంభవించినా దేవుని ఎంత విచారణ చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవునికి ప్రార్థించాలి. దేవుడే ఏ పరిస్థితుల్లో నుంచైనా సరే మనల్ని ఏమన్నది కోరుతారు. యోషియా విజయ రహస్యం ఏంటో తెలుసా మీకు? ఆయనకి ఏ కష్టం వచ్చినా ఎక్కడ విచారణ చేసేవాడు? దేవుని యొక్క విచారణ చేశాడు. ఇది 8 ఏళ్ల వయసు. 12 ఏళ్ల క్రితం చేసిన పని ఏంటో తెలుసా మీకు? దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈయనకి విరోధంగా ఉన్నవేమో తెలుసుకోగలిగాడు. మనకి ఎంత వయసు వచ్చినా మనకి పెద్ద సమస్య ఏంటో చెప్పమంటారా? దేవునికి ఏం చేస్తే నేను నచ్చను మీ బ్రతుకులో తెలియట్లేదు చాలామందికి. నేను ఎలా ఉంటే నాకు నచ్చటం లేదు. ఏం చేయకూడదు, ఏం చెయ్యాలో తెలుసుకున్నాడు. తర్వాత ఏం తెలుసుకున్నాడమ్మా? ఏం చేయకూడదు వాటి విషయంలో జాగ్రత్త పడ్డాడు. చూడండి, ఒక 4 సంవత్సరాలు గడిచింది. 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు కూడా దేవుణ్ణి సేవించు ఆయన విచారణ చేయించు ఉన్నాడిన 12 సంవత్సరాలు వచ్చేసరికి ఏం జరిగిందట? 12వ ఏట ఉన్నత స్థలమును దేవతాస్తంభమును పడగొట్టి చెక్కిన విగ్రహమును కోత విగ్రహం తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ప్రారంభించేటట్టు దేశాన్ని పవిత్రం చేస్తున్నాడు. దేశాన్ని దేవుడు అధికారంలోకి చాలామందిని తన మనసు ఎరిగి ప్రజలందరినీ సన్మార్గంలో నడిపిస్తారని చేస్తుంటారు. అధికారంలోకి అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఆలోచిస్తారంటే, ఆమోను రాజు గారు అన్నారు కదా ఈ విషయంతో, ఎవరు గుర్తుందో చెప్పండి. నిద్రపోకుండా చూసిన వాళ్ళు ఎవరు?
నిద్రపోకుండా చూసినాడు. చిన్న ప్రశ్న, ఆమోన్ రాజు గారు యోషియా గారితో ఏమన్నాడు? యెహోవా బయలు, ఈ రెండింటి ఆశీర్వాదం నీకు కావాలి, ఈ రెండింటిని బట్టి నువ్వు బలవంతుడు కావాలి. యెహోవా దేవుడు, అలాగే బయలు కూడా దేవుడు. కన్న తండ్రి చెప్తున్నాడు, ఆయన అలాగే చేశాడు బాబు. కానీ విషయం ఏం లేదు అతను, యెహోవాయే దేవుడు, మిగతా అన్ని సత్యం కాదు, నిజమైన దేవుడు కాదు. ఈ అవగాహన మనలో ఎంతమందికి వచ్చింది? అక్కడే మన బ్రతుకు నిలబడేది తెలుసా మీకు? నువ్వు దేవుళ్ళో ఉంటున్నావు సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పమంటారా? నువ్వు అసహించుకోవలసిందని అసహించుకోవాలి, నువ్వు విసర్జించవలసిందని విసర్జించాలి. ఏదైనా పర్వాలేదు, అయితే ఏంటట ఇలాంటి పనికి మారిన మాటలు ఆయనకు నచ్చవు తెలుసా? మోక్షముగల దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. మొట్టమొదటి ఆజ్ఞ అది. ఇక నీ జీవితంలో నమ్మిన తర్వాత ఇక దేన్ని నువ్వు పూజించడానికి వీల్లేదు అన్నాడు ఆయన. ఆయన చేసిన పని అదే. దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని పవిత్రం చేస్తున్నాడట. పవిత్రం అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠాలను కడుగుతూ వాటి పైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆర్ధ చొప్పు నరికివేసి దేవతాస్తంభమున చెక్కిన విగ్రహములను పోత విగ్రహము తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బయలు బలు అర్పించిన వారి సమాధుల మీద చల్లేశారు. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠం మీద కల్పించి యూదా దేశం యెరూషలేమును పవిత్రపరిచను. ఆ ప్రకారం అతడు మనస్సే ఎఫ్రాయిము సిమియోను దేశముల వారి పట్టణములోను నప్తాలి మన్యమునందును చుట్టుపట్ల ఉన్న పాడు స్థలములన్నిటిను బలిపీఠమును పడగొట్టెను. బలిపీఠమును దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహం చూర్ణం చేసి ఇస్రాయేల్ దేశం అంతటా ఉన్న సూర్యదేవతా విగ్రహాలన్నింటినీ నరికివేసి అతడు యెరూషలేముకు తిరిగి వచ్చెను. చూసారు ఏ ప్రాంతాలు అటండి? మనస్సే ఎఫ్రాయిము సిమియోను దేశముల వారి పట్టణంలో. ఏంటి ఈ దేశం కాదు, ఈ దేశం యోషియా గారు ఏ దేశం అండి? ఏమండి మర్చిపోయారు మీరు? ఏ దేశం? యూదా దేశం. పెట్టలేదా మీరు? ఈయన ఏ దేశాల్లో ఈ కార్యక్రమం చేపట్టాడు? మనస్సే. మనస్సే ఎవరండి? ఏ మనస్సే? ఇతను తాత మనస్సే అనుకుంటున్నారు మీరు? యోసేపు గారికి ఇద్దరు కుమారులు, పేర్లండి చెప్పండి. వారి దేశం అక్కడికి వెళ్ళాడు. మనస్సే ఎఫ్రాయిము సిమియోను దేశముల వారి పట్టణములో నప్తాలి, ఇవన్నీ చూసారు. యాకోబు కుమారుల పేర్లు, అవే గోత్రాలు, అవే దేశాలు. నప్తాలి మన్యమునందును చుట్టుపట్ల ఉన్న పాడు స్థలం బలిపీఠాలను పడగొట్టేటట. రోషం చూడండి ఎలా ఉందా. ఏ మీరు నేను నమ్మిన దేవుడిని మీరు నమ్మలేదా? మీరు ఎదుగు బ్రతుకుతున్నారు అంటూ ప్రతి చోట కూడా దేవునికి విరోధమైన వాటన్నిటిని కూడా చూర్ణం చేసేస్తున్నాడట. చూర్ణం అంటే బూడిద చేసేస్తున్నాడు, నలి చేసేస్తున్నాడు. ఇది ఎన్నో ఎన్నో సంవత్సరం ఉంది? 12. ఆ తర్వాత ఇతనికి 18 సంవత్సరాల వయసు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? అతను ఏలుబడి ఎందుకు 18వ సంవత్సరంలో దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తర్వాత
అతడు అజల్య కుమారుడైన షాఫాను పట్టణాధిపతి అయిన మైషేయను రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న యెహోయాజు కుమారుడగు యెహోహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు మనస్సే ఎఫ్రాయిల దేశంలో ఎందు ఇస్రాయేల్ వారిలో శేషించిన వారందరి యొద్ద నుండి యూదా బెన్యామీన్లందరి యొద్ద నుండి కూర్చి దేవుడి మందిరంలోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యం అతనికి అప్పగించారు. అంటే ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా, యెహోవా మందిరం బాగు చేయడానికి చూస్తున్నాడు. సరే క్రమం ఎలా ఉందో, మొదట దేవుణ్ణి సేవించాడు, రెండు దేవునికి వ్యతిరేకమైన వాటిని రద్దు చేస్తున్నాడు, మూడు దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నాడు. దేవుని సేవకు ఏ విధము చేతనైనా మీరు ఉపయోగపడాలి అంటే మొదట రెండు పనులు చేయాలి. అదేనా మీకు, మీరు దేవుని సేవించేవారిగా ఉండాలి. మీ జీవితాల్లో దేవునికి విరోధమైన వాటిని నిరోధించాలి. అది లోక సంబంధమైనా సరే, మీ శరీర సంబంధమైనా సరే, ఏదైనా చెడల వాటిలో ఉన్నా సరే వాటిని నిరోధించాలి. అప్పుడు దేవుని సేవకు మీరు నడిపించాలి అని చెప్తున్నాడు. చూడండి, మందిరాన్ని బాగు చేయడానికట, ద్రవ్యాన్ని అప్పగించేటట, వారు దానిని యెహోవా మందిరపు పని మీద ఉన్న పై విచారణకర్తలకు ఇయ్యగా దాన్ని బాగు చేయటకును యోధారాజులు పాడు చేసిన ఇళ్లకు దూలములు అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యెహోవా మందిరమును పనిచేవారికి శిల్పకారులకు దాన్నిచ్చిరి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేసిరి. వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మెరారీలు లేవీలగు యహతు ఓబద్య అనువారును పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులకు జకర్యా మిషుల్లాం అనువారును లేవీల్లో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉంటుంది. మరియు బరువులు మోయు వారి మీదను ప్రతిగతమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తలుగా నియమింపబడింది. మరియు లేవీలలో లేఖికులను పరిచారకులను ద్వారపాలకులను అయిన వారు ఆయా పనుల మీద నియమింపబడింది. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడు హిల్కీయాకు కనపడింది. చూడండి, ఇక్కడే దేవుని ప్రణాళిక తన జీవితంలో స్టార్ట్ అయిపోయింది. దేవుని యెడల ఆసక్తి కలిగిన వారికే దేవుడు కృప చూపి ఆయన మాటలను అనుగ్రహిస్తారు. దేవుని సేవించాడు, దేవునికి ఇష్టమైన వాటిని తీసేశాడు, దేవుని మందిరాన్ని బాగు చేయడానికి ద్రవ్యాన్ని ఇచ్చాడు, పని పురమాయించాడు, పని వారి చేత పనులు చేస్తున్నాడు, అందరిని నియమిస్తున్నాడు. ఇలాంటప్పుడు యాజకుడైన హిల్కీయా గారికి ఏం కనపడదో తెలుసా, మోషే గారి ధర్మశాస్త్రం. మోషే గారి ధర్మశాస్త్రం మందిరం కట్టింది మొదలు, మందిరంలోనికి చేర్చింది ఎవరు, సొలొమోను గారు. సొలొమోను గారు కదా మందిరాన్ని కట్టింది. అప్పటి నుంచి ఆ తర్వాత కాలంలో రాజులకు ఎవరికైనా బయటపడిందా, ఎందుకని మన జీవితంలో చూడండి జాగ్రత్తగా ఒక విషయం చెప్తాను. మన తరం వచ్చేసరికి మన చేతికి ఏమొచ్చింది, ఏమొచ్చిందమ్మా, మన తరంలో మన చేతికి ఏమొచ్చింది, బైబిల్. నీ ముందు తరానికి ఆ భయతరానికి ఆ భయతరానికి ఎందుకంటారు, మీరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడో దేవుడికి నచ్చండి. అర్థమైందా, కానీ పోగొట్టుకునే ప్రమాదాలు ఉంటాయి, జాగ్రత్త ఉండాలి. మన గొప్పతనం కాదు ఈ గ్రంథం, మన చేతిలో ఉన్నాడు మన గొప్పతనం కాదు, దేవుని కృప కరుణ తోడుంటే తప్ప ఈ గ్రంథం మీ చేతిలోకి రాదు. చాలామంది గ్రంథం చేతిలోకి వచ్చిన ఎప్పుడు ఇలాగే ఉంటుంది మూసి, అది దాని అర్థం తీరు. ఇప్పుడు యోషియా గారి చేతిలోకి వచ్చింది, ఎందుకు తెలుసా, ఆయన నమ్మకమైన వాడిగా ఉన్నాడు. నమ్మకమైన వారిగా ఉన్నారని ఎరిగిన దేవుడు మన చేతులకి గ్రంథాన్ని ఇచ్చాడు.
చిన్ననాడు చదువుకున్నాం అంటే స్కూల్కి వెళ్ళి ఆ చదువు ఇప్పుడు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? అది దేవుని ప్రణాళిక. మనలో చాలా మంది చదువులోనే ఉన్నారు, ఇలా చూడటం తప్ప నా బాధపడలేక బైబిల్ తెచ్చుకోమంటాను కదా. మరి చదువు లేకపోతే బైబిల్ ఉండాలంటాను నేను. తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు, మళ్ళీ చూస్తుంటారు, మీరు చూస్తుంటారు కదా, వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళకి ఏం లేదు చదివే బాక్యం, అయినా అదృష్టవంతులే మనతో పాటు వింటున్నారు. కానీ మన విషయంలో చూడండి, చిన్ననాడు బడి కలవలు ఎంత ఏడ్చుంటామో, కాస్త కూస్తే అల్లబట్టి ఈరోజు ఏం చదువుతున్నాం? దేవుని ప్రణాళిక అది. అప్పుడు మనకి ఇష్టం లేకపోయినా సరే మన చదువు వెనకాల ఎవరున్నారు? ఎందుకు ఆయనకి ఇష్టమైన గ్రంథం చదవాలి కదా. మరి ఈ గ్రంథం మన చేతికి వచ్చింది లేని వల్ల యోషియా ఎంత నచ్చుంటే, ఎప్పుడో మోషే గారు రాసిన ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన కాలంలో బయటకు చూపిస్తారండి. ఆయన చూద్దాం అప్పుడు హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రముల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియు సాఫానుతో చెప్పి ఆ గ్రంథమును సాఫానుకు అప్పగించాను. సాఫాను ఆ గ్రంథము రాజునకు తీసుకుని పోయి రాజుతో ఇట్లను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతా వారు చేయించున్నారు. యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పవిచారణకర్తల చేతికి పనివారి చేతికి దాన్ని అప్పగించున్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చిన రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీయుడు సాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములు చింపుకుని హిల్కియాకును సాఫాను కుమారుడైన అహీకాముకును బీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రీయుడు సాఫానుకును రాజు సేవకుడిని ఆశయాకును ఇలాగను ఆజ్ఞించాను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకు ఇశ్రాయేల్ యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకు యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథం నందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గై కొనకయు ఉండేది కనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికముగా వచ్చింది. ఆ గ్రంథంలోని మాటలను చదవమంటున్నారు శాస్త్రి గారైన షాఫాన్ గారు. యోషియా చదువుతున్నప్పుడు బట్టలు చించేసుకున్నాడు రాజుగారు. చదువుతున్నప్పుడు బట్టలు చించేసుకున్నాడు. మనం చూడండి ఎన్ని పాఠాలు విన్నా సరే చెప్పి చెప్పి మీరు మారాలి కానీ విని విని మేము మారమంటారు. మేము ఫిక్స్ అయిపోయామంటే కొంచెం మారతారేమో అని చూస్తుంటాం. మేము మారము చదువుతుంటేనట, నేను చదువుతున్నానంటే అర్థం కూడా చెప్తున్నానా అంటే మీరు ఏమైపోవాలి? నడిమికి బద్దలైపోద్ది ఒక్కొక్కరు. ఆయన చదువుతున్నాడట గ్రంథాన్ని, మోషే గారి గ్రంథాన్ని ఎవరు చదువుతున్నారమ్మా? శాస్త్రీయన శాప చదువుతుంటుంటే యోషే గారు బట్టలు చించేసుకుంటున్నాడు. అందులో ఉన్న మాటలు ఏంటి, మన బ్రతుకులు ఏంటి ఇలా ఉన్నాయి అంటున్నాడు ఎవరు చెప్పండి? ఎలాంటి ప్రవర్తన అలాంటి ఆయనకు కూడా ఈ మాటలు వింటుంటే ఏం కలుగుతుంది? బాధ. మరి మనకి మనం పరమ పరిశుద్ధులం కదా, మనకెందుకు కలుగుతుంది భయం? మనకెందుకు వస్తుందండి బాధ? మనలో ఇంకేమన్నా మారాలా? ఇంకేం మారమంటారు అండి? అంటారు మీరు అవసరం అవుతారండి. అంటే ఇంకా మారాలని నేను ఎలా చెప్తాను చెప్పనా? ఇంకా బతుకున్నావు కనుక అంతే. అదే నేను అలా అంటానంటే మరి అంతా మారుంటే ఎప్పటికి వెళ్ళిపోదు కదా మా దేవుని సన్నిధికి. ఇంకా ఏదో మార్పు నీ నుంచి కోరుతున్నాడు ఆయన. యోషియా గారు బట్టలు చించుకున్నాడట. అండ్ అప్పటికే దేవుడు సేవించిన వాడు, అప్పటికే దేశంలోని అపవిత్రతను తుడిచిపెట్టిన వాడు, అప్పటికే దేవుని మందిరాన్ని బాగు చేసుకుంటున్నవాడు, అప్పటికే దేవుని యొక్క విచారణ చేస్తున్నవాడు, ఏమంటే ఈయనే బట్టలు చించుకుంటున్నాడంటే పరిస్థితి అండి. ఇప్పుడు ప్రవక్తలను పంపించి కొంతమంది పెద్దల్ని
నా గురించి దేవుణ్ణి అడగండి అనగానే వారు ఎక్కడికి వెళ్తున్నారు చూద్దాం. 22వ వచనం, అప్పుడు హిల్కీయాయును రాజు నియమించిన వారు సంగతిని గురించి విచారణ చేయటకే హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైవిచారణ కర్తినగు షల్లూము యొక్క భార్యను హుల్దా అని ప్రవక్త. ఎక్కడికి వెళ్ళారండి? ఒక ప్రవక్త ఉంది, ఆమె పేరు హుల్దా. అంటే చూడండి, స్త్రీలను కూడా దేవుడు ఎలా ఉపయోగించుకున్నారు. స్త్రీలను మనకి ఎన్నో సమస్యలు వచ్చేసినాయి. ఏమంటే దేవుడు చిత్తం ప్రకారం వెళ్ళాలంటే కనిపెడదాం కనిపెడదాం. మీలో ఒకరైనా నేను కనిపెట్టానంటే నాకు చెప్పలేము, ఒకరు అంటలేదు, ఒకరు హుల్దా లేరు మనకి అన్నారా. రాజుగారికి బాధ వచ్చింది, దేవుడి దగ్గర విచారణ చేయమని యాజకుల్ని శాస్త్రుల్ని పెద్దల్ని పంపించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? షల్లూము గారి భార్య, ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఆ భార్య గారు ఎవరట? ఎంత గొప్ప భక్తి పొర్రాలు కాకపోతే దేవుని సంగతులు చెప్పగలుగుతుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆమె అప్పుడు యెరూషలేములకు చేరిన ఉపభాగంలో కాపురం ఉండను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనండి. ఆమెతో ఏం చెప్పారు? అమ్మ, ఇలాగా రాజుగారు మీ దగ్గర పంపించారు, ఎందుకంటే మందిరాన్ని బాగు చేస్తుంటే ఇది ఇల్కియా గారికి ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. శాస్త్రీయన సాఫర్ గారు దాన్ని చదువుతున్నారు. చదువుతున్నప్పుడు రాజుగారు బాధ కలిగి బట్టలు చించుకున్నాడు. వెంటనే దీని గురించి మీరు అడిగి నాకు చెప్పండి అని పంపించారు. అమ్మను భక్తి పుర్రాలు కదమ్మా, దేవుడి ప్రవక్తివి కదమ్మా, అసలు సంగతి ఏంటమ్మని అడుగుతున్నారట వాళ్ళు. అప్పుడు ఆమె వెంటనే దేవుని ఉద్దేశాన్ని చెబుతున్నాను. ఇశ్రాయేలీల దేవుడైనా యెహోవా సెలవిచ్చిన దేవుడు, ఆలకించు, నేను స్థలం మీదకి, దాని కాపురస్తుల మీదకి, యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు రాబడిన శాపములన్నింటినీ రప్పించడం. ఖచ్చితంగా నేనేవైతే చెబుతున్నానో, ఏవైతే చదువుతుంటే విని పట్టణ చెప్పుకున్నాడో రాజు, అవన్నీ కూడా ఈ ప్రజల మీదకి వస్తాయి. కనుక నా కోపం ఈ స్థలం మీద, వారిని విసర్జించి ఇతర దేవతలను ధూపం వేసి కారణమేంటి చెప్తున్నారు. ఆయన తమ చేతి పనుల వలన నా కోపం పుట్టించి ఉన్నారు కనుక. కారణమేంటి చెప్పండి? దేవుడు నమ్ముకుంటా ఎలా ఉండాలి చెప్పండి? అంటే నేను కానీ నేను చేయమంటే చేస్తాను అన్నది ఆయన కోసం నేను ముట్టుకోనండి అంటుంటారు మీలో చాలా మంది. అదే ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని పట్ల నమ్మకత్వాన్ని కలిగి నువ్వు మారు మనసుతో పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థన చేసిన నాడు నీకు అగ్ని పట్టదో, విడిపిస్తాడో. నన్ను విడిపించాడు ఆయన, చాలా మందిని విడిపించాడు. నువ్వు ఇంకా విడిపింపబడలేకపోతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? బాలేదు, బాలేదు, సిగ్గండి. ఏమండి, నేను ఎప్పటికీ మర్చిపోయిన సందర్భం పదే పదే చెప్తుంటాను. అయినా సరే చెప్పాలనిపిస్తుంటుంది నాకు, మీకు వినాలనిపిస్తుంటాను. అంటే చెప్పుకుంటారా? అంటారు అద్రీగులు పంపుతుంది. ఒకరోజు నేను సువార్త సభకు వెళ్ళాం, పక్క ఇద్దరు బంధువులకి. ఆవిడ తల్లి వచ్చింది, అందరూ ప్రార్థన చేసుకుంటూ అలవాటు వాళ్ళకి, నాకు ఉండవలేదు అలవాటు. ఓ తల్లి వచ్చి మా ఆయన గారి కోసం ప్రార్థన చేయండి అమ్మండి, దేవుణ్ణి నమ్ముకోవట్లేదండి, బాప్తిజం పొందట్లేదండి, దేవుడు అంటే ఇష్టమేనండి, బాప్తిజం పొందట్లేదు, దేవుడు అంటే ఇష్టం బాప్తిజం పొందట్లేదు, నాకు అర్థం కాలేదు, దేవుడు ఇష్టమే అంటే. అంటే లోకానికి అది జరిసింది అటు ఇటు ఉంటున్నాడండి, అది మారట్లేదండి అంటే. అమ్మ నువ్వు భక్తి పుర్రలో ఆయన అలా ఎత్తుకుంటాడమ్మా అన్నాను. అక్కడికేనండి నేను ఆయన చెప్పినట్టుగా కూడా వింటున్నానండి అంది. ఏమంటుందట? అమ్మ ఏం వింటున్నావమ్మా, ఏం చెప్తున్నాడమ్మా నన్ను మొన్నండి మరండి, మా మనవరాల కింద మొక్కుంటేనండి, ఆయన రమ్మంటేనండి, ఆ మెట్లెక్కి చోటకి వెళ్ళానండి. అని నేనేం చేయలేదండి, నేను నుంచున్నానండి, అన్యాయం చేసుకున్నాను, ఆయన చెప్పినట్టు నేను అంటున్నాను కదండి, మరి నా మాట కూడా ఆయన విన్నాను కదండి. నువ్వు ఆయన మాట ఉన్నంతకాలం ఆయన నీ మాట ఉండడం, అసలు ఆయన ఎందుకు వింటలేదండి నా మాట అంటుంది, నిన్ను బట్టేనమ్మా అన్నాను నేను. ఏమంటామని
పీక్గా ఉండడానికి ఇష్టం లేక ఆయనలాగా ఆయనే ఉంటున్నాడు. అంటే నేను ఎలా ఉంటున్నాను, మీరు ఎలా ఉంటున్నారు అంటే దేవుళ్ళలో ఉంటున్నారు. అంటే బయలు ఆశీర్వాదం కావాలి మీకు, ఎంత మంచోళ్ళు ఆ రెండింటికి పడదాం సంగతి మీకు తెలియట్లేదు. మీరు నమ్మితే నమ్మినట్టున్నది, కష్టం వచ్చిన నష్టం వచ్చిన ప్రాణాలు పోతున్నా సరే శత్రుకు మేషకి అభ్యర్థులకు తెలియలేదండి, మనం తెలివినళ్ళు కాదండి. మనం అయితే ఏం చేస్తాం తెలుసా, ఇదో ప్రభు నీకే మొక్కుతున్నాం కానీ దీని ముందు మొక్కుతున్నాం అంతే, నీకే మొక్కుతున్నాం కానీ దీని ముందు మొక్కుతున్నాం. మరి అగ్నిగుండంలో కాలిపోతుంది బుద్ధి నీకు సేవ చేసేవా లేవు, మరి ఇది మా వాళ్ళు చూడండి. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షింపకపోయినా ఏమి పర్వాలేదు, మేము మాత్రం దీనికి మొక్కం అన్నారు కాదు. ఎక్కడైతే అటు ఇటు మనస్తత్వం ఉందో అక్కడ నువ్వు లోకం చేత ప్రేమించబడతావు, ద్వేషించబడవు, దేవుని చేత ద్వేషించబడతావు. ఇక్కడ నువ్వు అప్పటికీ కూడా దేవుళ్ళ ముందుకు సాగలేవు, నీ వారు నువ్వు కాపాడుకోలేవు, కాపాడుకోలేవు. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా మీకు, మండుతున్న నిప్పు కణం అంటాడు, మండే పొదలు అంటాడు. మన ఇంటికి ఒక పక్క అంటుకుంటుంది అనుకోండి, కంగారు పడరా, కంగారు పడరా, కంగారు పడతారా, కంగారు పడరా. మన ఇంట్లో అందరూ కంగారు పడతారా, అందరూ కంగారు పడరా. మరి మీ ఇంట్లో మీ వాళ్ళే కంగారు పట్టలేదు, ఎందుకంటే మీరు నిప్పు కాదు కనుక. మీకు అర్థమైందా, నిప్పు కాదు కనుక. అయ్యి ఇదేమన్నా ఆరితే ఆరిపోయి నిప్పు అయింది, ఆరిపోయి కూడా తగలబెట్టి నిప్పింది, మనం సరిగా లేదు. యోషియా జీవితంలో చూస్తుంటే బట్టలు చించుకున్నాం దేవుని ఎదుట అని చెప్తున్న ప్రవక్తి చూద్దాం. ఇశ్రాయేల దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆలకించుడి నీ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి యోధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడిన ఉన్న శాపములన్నీ రప్పిస్తాను, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించినారు కనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడదు. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వాణి ఈ వార్త తెలుపు, మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యోధారాజుకు మీరు మాట తెలియజెప్పుడి అని ఒక మంచి మాట చెప్తుందని ప్రవక్తి. ఏంటో తెలుసా, నీవు ఎవని మాటలు వినియున్నావో ఇశ్రాయేల్ దేవుడు నా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను తగ్గించుకుని వస్త్రములు చింపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొక్క నేను చేర్చుదను, నెమ్మది గలవాడవై నీవు సమాధులకు చేర్చబడదు, ఈ స్థలం మీదకి నీ తన కాపురస్తుల మీదకి నేను రప్పించు, అపాయము నీ కనులారా చూడవు. నువ్వు నెమ్మదితో సమాధి నీవు నేను కలగ చేసే ప్రమాదాన్ని నువ్వు చూడ ముందే చనిపోతావు అని చెబుతూ ఎంత భయంకరమైన ఉగ్రత యూదా దేశం మీదకి రాబోతుందో దేవుడు వివరిస్తూ బట్టలు చించుకున్నావయ్యా, నేను మర్చిపోలేకపోతున్నాను నేను అంటున్నాడే, ఏం చించుకున్నాను కానీ ఏం తెచ్చుకున్నాడు అండి, ఆ మాటలు వినట్టు కనీసం మనం వినడానికి కూడా బాధ జరుగుతుంటుంది. ఏంటోనండి మాకు ఇదంతానే, అందరూ నిశ్శబ్దంగా నిద్రపోతుంటే అసలు మనం ఈ అర్ధరాత్రి దాటి దాకా చెప్పుకున్నాం, వాళ్ళకి భయపడాలి లేదు, వాళ్ళకి కంగారు పడమని కోపం రావాలి, వాళ్ళు మంచోళ్ళు కనుక నిద్రపోతున్నారు. అంటే నిద్రపోతున్న వాళ్ళు మంచోళ్ళు అంటున్నామనే కోసం మీరు కూడా నిద్రపోతూ అంటున్నారు అది కదమ్మ, దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం ఎలా ఉండాలి. అసలు నాకు మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంటే మీరు నెలంతా నేమో ఆల్ నైట్ ప్రేయర్ ఇంటికాడ పెట్టుకుని ఈ రోజు మాత్రం దేవుని సన్నిధికి వచ్చినట్టు కనపడుతుంటారు. నిజానికి నా బాధ పెళ్ళలేకపోయా ఎంత ఆపుకుంటున్నారంటే నిద్ర చాలానండి. అసలు ఏదైనా అవార్డు అంటే మీకే ఇప్పింది రండి అనుకుంటానండి.
వస్తుంది మనకు. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారు రాత్రి గడిపేసేటట్టు ప్రార్థనలో మన జీవితాన్ని ఏంటండి, ఎక్కడున్న దీవెన? మన బ్రతుకును బాగు చేసుకోవడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఉంది. ఇందాక ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చూసినప్పుడు మనం ఒక చిన్న విషయం చెప్పాడు ఆయన. అర్ధరాత్రి దాటిన తర్వాత చూస్తుంటాడట ఆయన ఎవరైనా మెలుగుకున్నారేమో. మీరు ఎంతమంది మెలుకున్నారు, ఎవరు గంటలు పడతారు? నిజంగా ఈ ప్రార్థన మొదలెట్టినప్పటి నుంచి మనలో మార్పు వస్తుంది ప్రేమ. సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థన, ఇల్లు కదలనివి కూడా వచ్చేస్తున్నారు. తప్పదు మరి, ఎందుకంటే దేవుని కార్యక్రమం కదా. మీరు అడగండి పగల పంపుతారు మీ వాళ్ళు, పంపరు. రాత్రి పంపుతారు, అస్సలు పంపరు. మరి ఎందుకు పంపుతున్నారు? బాగా ఆలోచించండి. దేవుని కృప మనకు తోడుగా ఉంది. ఈ ఒక్క ఉదాహరణ బట్టి ఆలోచించాలి. దేవుని కృప మనకు తోడుగా ఉంది. ఆయన మనం కోరుకుంటున్నారు మనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళాలి. ఇప్పటి వరకు చెప్పిన కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను చూడండి. ఆయన మొదట దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో ఆయన సేవించాడు. తర్వాత 4 సంవత్సరాలు గడిచేసరికి దేవునికి విరోధమైన వాటిని తీసేట మొదలెట్టాడు. ఆ తర్వాత దేవుణ్ణి మందిరాన్ని బాగు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత గ్రంథం దొరికింది, బట్టలు చించుకున్నాడు. అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క విచారణ చేయండి, దేవుని యొక్క విచారణ చేయండి. ఇంతవరకు మనం ఈ పాటలను నేర్చుకున్నాం. మన బ్రతుకులు అలాగే ఉన్నాయా? ఆలోచన చేద్దాం. ఆ క్రమం మన జీవితంలో కనబడుతుందా? ఆ తర్వాత ఏం జరిగింది? ఈయన బట్టలు చించుకోవటం, ఇతని మెత్తని హృదయాన్ని చూసిన దేవుడు ఆయన దీవించారు. కీడు ఉండగా రాదు, నిన్ను చూశాను నేను, నువ్వు బట్టలు చించుకోవడం చూశానంటున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు పెట్టి చూడు, దేవుడిని చూస్తాడు. నువ్వు బాధపడి చూడు, దేవుడిని చూస్తాడు. హన్న ఏడ్చింది దేవుని సన్నిధిలో, చూశాడు దేవుడు, చూస్తాడు ఆయన. నన్ను నిద్రపోతారు ఆయన చూస్తే ప్రమాదం. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 2వ భాగం చూద్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు చదివిన మాటలన్నీ కూడా అతని జీవితంలో ఎలా నెరవేరుతున్నాయో చూసి మిగతా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృప కలిగిన